हाई फ्रेंड्स वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज़। जस्ट इप्पुडे ओक ब्यूटिफुल फैंटास्टिक मलयालम मूवी चूसानु। मूवी नेम वच्चेसि होम। इट्स ए मलयालम मूवी। अमेज़न प्राइम लो डायरेक्ट गा रिलीज चेशारु थिएटर्स काकुंडा। सूपर मूवी, चाला 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 बागुंदि। 2 गंटल 40 निमिषालु एक्कडा बोर कोट्टकुंडा चाला कूल गा चाला हार्ट टचिंग चेसे विधंगा मूवी डायरेक्शन चेशारु। निजंगा ఆ మూవీ ఇప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ బ్యాక్ అయిపోయింది, మూవీ బ్రెయిన్లోకి వెళ్ళిపోవట్లేదు. నిజంగా చాలా బాగుంది. చిన్న లైన్, చాలా అంటే చాలా చిన్న లైన్ తీసుకొని చాలా నీట్గా ప్రజెంటేషన్ చేశారు. లైన్ ఏంటంటే, హోమ్లో ఒక 5 వ్యక్తులు, భార్యాభర్తలు, ఇద్దరు కొడుకులు, ఇంట్లో ఒక ముసలతను. మెయిన్ భార్యాభర్తలు వచ్చేసి ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్, 60 ఇయర్స్ ఒక అతనికి, వాళ్ళ వైఫ్కి వచ్చేసి 50 ఇయర్స్. పెద్ద కొడుకు వచ్చేసి డైరెక్టరు, ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసి సెకండ్ సినిమా కథ రాసుకుంటూ ఇంట్లోనే ఉంటాడు. రెండో అబ్బాయి వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి దాన్ని మెయింటైన్ చేస్తూ ఇంట్లో ఉంటాడు. ఈ ఇద్దరు పిల్లలకి నానంటే పెద్ద రెస్పెక్ట్ ఉండదు, ఓల్డ్ ఏజ్ ఏదో అన్నట్టు తీసేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఇన్స్టాలో యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ అంతా అల్చల్ చేస్తూ ఉంటారు. సో అతను ఏంటంటే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తారు, కానీ వాళ్ళు తీసి పడేసినట్టు చూస్తూ ఉంటారు. ఈ టైంలో నేను కూడా అప్డేట్ అవ్వాలి అనేసి ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటాడు తను. స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాక ఎలాంటి ప్లస్ అయింది, ఎలా మైనస్లు అయినాయి అనేది చాలా బాగా తీశాడు. ఇప్పుడున్న జనరేషన్లో స్మార్ట్ ఫోన్ ఉంటేనే వాల్యూ అన్నట్టు ఆ సినిమా కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఏంటి, ఆ పిల్లలు ఫాదర్ బాండింగ్ అసలు చాలా బాగా తీశాడు. నిజంగా 2 గంటల 40 నిమిషాలు ఎక్కడ బోర్ కొట్టకుండా ఓన్లీ కథనే చూపెట్టాడు. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే, కథ మొత్తం ఒక ఇంట్లోనే జరుగుతుంది, టోటల్గా ఆ 4 క్యారెక్టర్స్ మధ్యనే జరుగుతూ ఉంటుంది. అంటే జనరల్గా ఏంటంటే, ఇంత డ్యూరేషన్ ఎక్కువ ఉంది, చిన్న క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే కథలకు వెళ్ళి బయటకు వచ్చి కామెడీ సీన్స్ కానీ లేకపోతే సపరేట్గా ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి రిలీఫ్ ఇస్తూ ఉంటారు బేసిక్గా. అంటే టోటల్గా కథ చెప్తే బోర్ వస్తుందని. అలా కాకుండా 2 గంటల 40 నిమిషాలు ఒకే ఇంట్లో నలుగురితోటి అక్కడక్కడే చుట్టి అక్కడక్కడే ఎమోషన్ బంధించి తీసుకెళ్ళాడు. అక్కడ నాకు ఫెంటాస్టిక్ అనిపించింది. ఎందుకంటే నేను సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు 2 గంటల 40 నిమిషాలు ఉంది అని ఎక్కడో డౌట్ వచ్చింది. ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అయిందో నేను అసలు ఫార్వర్డ్ చేయకుండా ఏం చేయకుండా అలానే చూస్తూ వెళ్ళిపోయాను. సినిమా అయిపోయింది. నిజంగా చాలా బాగుంది. టైం ఉండి 100% చూడండి. మలయాళంలోనే, తెలుగులో అవైలబుల్ లేదు. అంటే సినిమాకి భాషతో సంబంధం లేదు, బావే ముఖ్యం అన్నట్టు ఈ సినిమాతో ఇంకోసారి తేలింది. ఇట్స్ ఎ సూపర్ కూల్ మూవీ. ఆయన పర్ఫార్మెన్స్ చూసుకుంటే అందరు హీరో కొట్టారు. ఆ మెయిన్ క్యారెక్టర్ 60 సంవత్సరాలు అతను అయితే చాలా బాగా చేసాడు. ఫాదర్ క్యారెక్టరు, తన ఎక్స్ప్రెషన్స్, తన వాకింగ్ స్టైలు, ఆ ఫోన్ తీసుకున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ నిజంగా చాలా బాగుంది. ఓవరాల్గా ఇట్లే సూపర్ టూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. చాలా కూల్గా ఉంది. ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. మెయిన్గా కెమెరా వర్క్, వాళ్ళ ఇంటెన్సిటీని ఆ ఫ్లవర్స్ రూపంలో, ఆ ఇల్లు డిజైనింగ్ రూపంలో చాలా చూపెట్టారు. అంటే హోమ్ అంటే ఒక ఇల్లు, ఇల్లే చివరికి. అంటే ఈ దేశమంతా మనం ఎక్కడ తిరిగినా ఇంటికే పోవాలి. సో ఇంట్లో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏంటంటే బయట ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటాం, ఎప్పుడు 24 గంటలు ఫోన్లో ఉంటాం, బట్ ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయం, ఇంట్లో వాళ్ళే మనతోటి స్పెండ్ చేయాలనుకుంటారు. ఆ ఎమోషన్ పట్టుకున్నారు. సో స్మార్ట్ ఫోన్ తోటి ఎలాంటి కష్టాలు నష్టాలు అది కూడా బాగా చూపెట్టారు. ఓవరాల్గా ఇట్స్ ఎ సూపర్ హిట్ మూవీ, వర్త్ వాచ్ మూవీ. టైం ఉంటే 100% చూడండి, చాలా బాగుంది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ హోమ్. మలయాళం డైరెక్టర్స్, అసలు మీరు ఏ కథలు తీసుకుంటారో, ఎలా ప్రజెంట్ చేస్తారో నిజంగా మీకు యాడ్స్ అవ్ చెప్పాలి. ఏ కథనైనా తీసుకొని దాన్ని నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు తెలిసి 100లో ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే అనుకుంటాను మలయాళంలో. మిగతా అన్ని బ్లాక్ బస్టర్లు అయిపోతే ఆ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా మంచి ఇంటెన్సిటీగా ఉంటుంది. సో ఇట్స్ ఏ సూపర్ హిట్ మూవీ, మీరు కంపల్సరీ చూడండి, చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మలయాళంలో ఉంది, అమెజాన్ ప్రైమ్లో. వర్త్ వాచ్ మూవీ, కంపల్సరీ చూడండి. ఆల్రెడీ చూస్తుంటే, ఒకవేళ చూస్తే మన ఛానల్లో ఒకసారి కామెంట్ పెట్టండి మీకు ఏమనిపించిందో. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ హోమ్.